దినచర్య ఋతుచర్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్. ఆయుర్వేద వైద్యుణ్ణి నేను. వంశం పారంపర్యంగా మా యొక్క తాత ముత్తాతల నుంచి ఆయుర్వేద వైద్యాన్ని కృషి చేస్తూ ప్రజలలో ఎన్నో రకాలైనటువంటి జబ్బుల గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 1857 సంవత్సరం నుంచి, అంటే దాదాపుగా 157 సంవత్సరాల నుంచి మేము ఆయుర్వేద వైద్యాన్ని మేము చేస్తున్నాం. మా తాతగారైనటువంటి డాక్టర్ మల్లయ్య గారు మరియు వారి కొడుకైనటువంటి డాక్టర్ నర్సయ్య గారు, వారి యొక్క కొడుకైనటువంటి డాక్టర్ యాదగిరి గారు మరియు వారి యొక్క కొడుకైనటువంటి డాక్టర్ జనార్దన్ గారు, అంటే మా నాన్నగారు, తర్వాత నేను గత 5 తరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్నో రకాల ఫార్ములాస్, ఎన్నో రకాల నిక్షిప్తమైపోయి లుప్తమైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని మేము వెలికి తీసి ఆయుర్వేదాన్ని ప్రజలకు అందిస్తూ ఎంతోమందిని ఈ యొక్క ఆయుర్వేద వైద్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. గత కొద్ది రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, 50 సంవత్సరాల కిందటి వరకు మనకు ఆయుర్వేద వైద్యం ద్వారానే ఈ యొక్క భారతదేశం మొత్తము వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం జరిగేది. కానీ ఆధునిక జీవనము, పాశ్చాత్య జీవితము ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ 50 సంవత్సరాలుగా మనము ఆ యొక్క పాశ్చాత్య నాగరికతను మనము మన యొక్క జీవితాల్లోకి అనువదించుకోవడం వల్ల మనకు ఆయుర్వేద వైద్యము మరుగున పడిపోయింది. ఆయుర్వేద వైద్యం అనేది మన యొక్క జీవితం యొక్క ఒక ముఖ్య ఉద్దేశం. దాన్ని మన యొక్క పూర్వాచార్యులైనటువంటి అష్టాంగ సంగ్రహకారుడైనటువంటి వాగ్భటాచార్యుడు వారు దినచర్య మరియు ఋతుచర్య ద్వారా మనము రోగాల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి రోగగ్రస్తం కాకుండా ఉండేటువంటి శరీరాన్ని ఎలా నిర్మించుకోవాలనేది వారు చెప్పడం జరిగింది. దినచర్య మరియు ఋతుచర్య. దినచర్య అంటే ప్రతి వ్యక్తి ఒకరోజు మొత్తంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేటువంటి చెప్పేదే దినచర్య. ఆ దినచర్యలో ప్రతి వ్యక్తికి ఒక రకమైనటువంటి దినచర్యను వాళ్ళు చెప్పలేదు. ఆయుర్వేదం అనేది త్రిదోష సిద్ధాంతం ద్వారా నిక్షిప్తం చేయడం జరిగింది. అంటే త్రిదోష సిద్ధాంతం అంటే త్రీ దోషాలు, అంటే వాత, పిత్త, కఫ. ఎలా అంటే వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు, పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు, కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనము ఇక్కడ అందరినీ వర్గీకరించాలి. భాగవతం ప్రకారంగా 800,000 రకాలు మనుషులు ఉన్నారని చెప్తుంది భాగవతం. అంటే 800,000 వరకు మన యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే వారందరూ చూడడానికి ఒక రకంగా ఉన్నప్పటికీ 800,000 వరకు మనుషులు ఒకరితో ఒకరు పోలి ఉండరు అనేది భాగవతంలో చెప్పబడింది. అలాగే ఆయుర్వేదం కూడా వాత, పిత్త, కఫాలకు సంబంధించినటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని అందిస్తూ ఎవరైనా వాత మరియు పిత్త కఫ, లేదా వాత వాత వాత, లేదా వాత పిత్త పిత్త, వాత పిత్త కఫ, ఇలా మనం ఎలా దీన్ని అన్వయించుకోవచ్చు అంటే 7 రంగులు ఉన్నాయి మనకు, అంటే 7 రంగులు. VIBGYOR అంటాం, అంటే వైలెట్, ఇండిగో, గ్రీన్ అండ్ ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అలాగే ఈ 7 రంగుల యొక్క మిళితము తెల్లటి వర్ణంలాగా మనకు వస్తుంది. అంటే ఒక 7 రంగులు, ఇంద్రధనస్సులో ఉన్నటువంటి 7 రంగులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పెయింట్స్ షాప్లో ఉన్నటువంటి ఆ కలర్ మిషన్లో దాదాపు 300,000 రకాల యొక్క రంగులను మనం చూడగలిగినాం ఆధునిక విజ్ఞానం ద్వారా. అంటే ఒక 7 రకాల రంగులలో గౌణ రంగులు మరియు ప్రాథమిక రంగులని 2 రకాలు, అంటే దాన్ని ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ అంటాం. సో ఈ ప్రైమరీ కలర్స్లో ఉన్నటువంటి 3 రకాల లక్షణాల ద్వారా దాదాపు కొన్ని 100,000 రకాల
రంగులు ఎలా సృష్టించడం మనం చూస్తూ ఉన్నామో, అలాగే వాత పిత్త కఫ అనేటువంటి ఈ మూడు పదాల ద్వారా 800,000 రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి మనుషులను మనం చూస్తున్నాం. ఇది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి మనము దినచర్య ఎలా మొదలు పెట్టాలి అంటే, బ్రాహ్మి ముహూర్తే ఉత్తిష్టేత్ జీర్ణా జీర్ణాని నిరూపయన్ అని శాస్త్రం అష్టాంగ సంగ్రహంలోని వాగ్భటాచార్యులు చెప్పబడింది. బ్రాహ్మి ముహూర్తే ఉత్తిష్టేత్ అంటే బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం గురించి మనకు చాలా రకాలుగా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ బ్రహ్మముహూర్తం అంటే కొంతమంది అనుకుంటున్నారు సూర్యోదయానికి 20 నిమిషాల ముందు అలా, అది కాదండి. బ్రహ్మముహూర్తం అంటే ఉదయము 3:50, 3:30 ఎప్పుడైతే 3:30 నుంచి 3:50ను బ్రహ్మముహూర్తంగా నిర్ణయించడం జరిగింది. ఈ బ్రహ్మముహూర్తంలో మనం లేవడం వల్ల ఈ వాతపిత్త కఫాలనేటువంటి వాటిని మనకు మానసిక లక్షణాలైనటువంటి సత్వ రజో తమో గుణాలతోటి మనము ఇంటర్లింక్గా ఉంటాం. మరి కొత్త విషయం వచ్చింది, సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి. అంటే వాత పిత్త కఫ అనేటువంటి లక్షణాలు శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలు. సత్వ రజో తమో గుణము అంటే అది మానసిక పరమైనటువంటి లక్షణాలు. కాబట్టి మనం ఉదయం ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో లేస్తామో అప్పుడు మనము సత్వగుణ ప్రధానంలో ఉంటాం. దాన్ని కఫగుణంతో మనం అన్వయించుకోవచ్చు. అందువల్ల మన యొక్క శరీరము చాలా ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి అనువుగా మన శరీరం అనువుగా ఉంటుంది. మనసు కూడా చాలా అనువుగా ఉంటుంది ఆ టైంలో. అందుగురించే ఉదయమే ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, కొత్తగా అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు లేదా విద్యార్థులు ఏదైనా విషయము ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, ఏదైనా విషయాన్ని సమస్యని మనం పరిష్కరించుకోవాలి అనుకుంటే అప్పుడు మనం 3:30 నుంచి ఉదయం 9 గంటల లోపు కనుక మనం ఆ పని కనుక చక్కబెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఆ విషయంలో విజయం సాధించగలుగుతాం. ఎందుకంటే అప్పుడు మన యొక్క బ్రెయిన్ రెస్ట్ తీసుకొని ఉంటుంది కాబట్టి, మన యొక్క ఆలోచన రెస్ట్ తీసుకొని ఉంటుంది కాబట్టి. మనము బ్రాహ్మి ముహూర్తే ఉత్తిష్టేత్ జీర్ణ అజీర్ణాన్ని నిరూపయన్, అంటే మీరు రాత్రిపూట తిన్నటువంటి ఆహారము జీర్ణం అయిందా లేదా చూసుకొని మాత్రమే లేవాలని చెప్తున్నారు శాస్త్రకారులు. ఒకవేళ మీరు రాత్రి 12 గంటల వరకు అంతా తిరిగి వచ్చి బిర్యానీ తిని రాత్రి పడుకొని లేటుగా, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాల్సిన అవసరం లేదు. బ్రహ్మముహూర్తంలో ఎవరు లేవాలి అంటే, రాత్రిపూట తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమైందా లేదో తెలుసుకొని మాత్రమే వ్యక్తి లేవాలి అని అంటున్నారు. కాబట్టి జీర్ణ జీర్ణాన్ని నిరూపయన్, నిరూపించుకోవాలి, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఓహో నాకు నా శరీరంలో ఆ యొక్క రాత్రిపూట తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమైపోయింది అని ఎవరైతే అనుకుంటారో అప్పుడు మాత్రమే బ్రహ్మముహూర్తంలో లేవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో లేస్తామో అప్పుడు మనం సత్వగుణ లేదా కఫగుణ ప్రధానంలో ఉంటాం. మనుషులలో 3 రకాల మనుషులు. ఎట్లాంటి మనుషులు? వాత ప్రధానమైన మనుషులు, పిత్త ప్రధానమైన మనుషులు, కఫ ప్రధానమైన మనుషులు. వాతము అంటే వాయువుతో కూడినటువంటి విషయం. వాయువుకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ వాత ప్రధానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన, మనసు అలా ఉంటుంది, వాళ్ళ శరీరం కూడా అలా ఉంటుంది. పిత్తము అంటే, పిత్తము అంటే అగ్నితో కూడినటువంటి విషయం లేదా అగ్ని యొక్క ప్రధానమైనటువంటి విషయం. మీకు తెలుసు అగ్ని ఎలా ఉంటుంది, అగ్ని ఎవరినైనా దహించి వేస్తుంది, ఎలాంటి విషయాన్నైనా కాల్చివేస్తుంది, వేడి పుట్టిస్తుంది, చురుకు కలిగిస్తుంది, లేదా అది తనలో ఎవరినైనా ఇముడ్చుకుంటుంది. కాబట్టి పిత్త ప్రధానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క మానసిక మరియు శారీరక లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. కఫ ప్రధానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషులు, కఫము అంటే మనము సెడిమెంటరీ లైఫ్ లేదా జిగటగా ఉండడము దాని అర్థం, లేదా తెల్లగా ప్రశాంతంగా మల్లెపూ లాంటి మనసుతో అని అంటాం. అలాంటి విషయాలు కలిగినటువంటి వాళ్ళు కఫ ప్రధానమైనటువంటి మనుషులు. వాళ్లకు సత్వగుణంతో ఉన్నటువంటి సంబంధం ఉంటుంది. మీరు ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు, వయోన్హో రాత్రి బుక్వానాం తే అంత మధ్యాదిగా క్రమాత్ అని శాస్త్రకారులు చెప్పారు ఆయుర్వేదంలో. వయో అహో రాత్రి బుక్వానాం తే అంత మధ్యాదిగా క్రమాత్ అంటే వయస్సుతో పాటు, అహో అంటే రాత్రిపూట లేదా పగలు, రాత్రి బుక్వానాం అంటే
ఎవరైతే ఆహారం తీసుకునేటువంటి సమయంలో తే అంత మధ్యాదిగా క్రమాత్, అంటే మన యొక్క వాతపిత్త కఫ యొక్క లక్షణాలు వయస్సుతో పాటు మరియు రాత్రి పగలుతో పాటు మరియు బాల్యవ్యవస్థ యవ్వన వ్యవస్థ వార్ధక్య వ్యవస్థలో ఇలా మారుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క వాతపిత్త కఫాలు జన్మతో వస్తాయి. వాతపిత్త యొక్క కఫాల యొక్క ప్రధాన లక్షణాలు జన్మత వచ్చినప్పటికీ అవి మార్పు ఎప్పుడు చెందబడవు. మరి రోజు మొత్తంలో వాతపిత్త కఫాలు మారుతూ ఉంటాయి. ఉదయము కఫ ప్రధానంగా ఉంటుంది, మధ్యాహ్నము అంటే ఉదయము 10 గంటల నుంచి 4 గంటల వరకు పిత్త ప్రధానంగా ఉంటుంది, 4 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు మళ్ళీ కఫ ప్రధానంలోకి వాత ప్రధానంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏదైనా కొత్త విషయం మొదలు పెట్టాలనుకోండి, ఒక కొత్త విషయంలో పనిని ఖచ్చితంగా సాధించాలనుకోండి, మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కానీ ఆ పనిని కానీ ఉదయమే ప్రారంభించాలని శాస్త్రం చెబుతుంది. ఎందుకు? అలా ఉదయం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో మీరు బాగా ఉంటారు, లేదా మీరు కఫ ప్రధానంలో ఉంటారు, లేదా మీ యొక్క మనసు కఫ ప్రధానంలో ఉంటుంది, బయట వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి కఫ ప్రధానంలో ఉంటుంది, అక్కడ ప్రకృతి కూడా మీకు అనుకూలంగా కఫ ప్రధానంలో అంటే సత్వగుణంలో ఉంటుంది, కాబట్టి మీకు ఆ పని 100% సక్సెస్ అవుతారు మీరు. లేదు మీరు మధ్యాహ్నం వెళ్ళారనుకోండి, ఆ మధ్యాహ్నము అక్కడ కాలము కఫ ప్రధానం నుంచి పిత్త ప్రధానము అంటే రజోగుణానికి వెళ్ళిపోతుంది, మీరు రజోగుణానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ రజోగుణ ప్రధానంలో ఉంటారు, ఎప్పుడైతే ఆ రజోగుణ ప్రధానంలో ఉంటారో బాగా కోపంగా వేడిగా తీక్షణంగా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు సాయంత్రం వచ్చేసరికి వాత ప్రధానమైనటువంటి లక్షణాలు వస్తాయి. అప్పుడు మీలో వాత ప్రధానమైన లక్షణాలు వస్తాయి, మీరు ఎవరి ద్వారానైతే పని చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర వాత ప్రధానమైన లక్షణాలు వస్తాయి, బయట వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాత ప్రధానమైన లక్షణాలు వస్తాయి. అప్పుడు ఆ యొక్క పని ఎప్పటికీ వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాయువు చంచలంగా ఉంటుంది, చంచలమైనటువంటి మనసులతోటి చంచలమైనటువంటి మనుషుల మధ్యలో చంచలమైనటువంటి వాతావరణ పరిస్థితుల మధ్యలో మీరు తీసుకునే నిర్ణయము అది చంచలమే ఉండబోతుంది. కాబట్టి పెద్దవాళ్ళు అందుకే చెప్పారు, బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత్. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో లేదా ఎవరైతే సాధకులు ఉన్నారో, ఎవరైతే ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో లేదా ఎవరైతే అనుష్ఠానం చేయాలనుకుంటున్నారో వాళ్ళు బ్రాహ్మ ముహూర్తంలో లేవాలి. అయితే బ్రహ్మముహూర్తంలో లేవగానే ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో లేవగానే వెంటనే మనము కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాలకృత్యాలను మనం బలవంతంగా విసర్జించకుండా తనకు తానుగా స్వంతంగా ప్రవర్తించేటట్టుగా మన యొక్క ఆహార విధానాలను మరియు మన యొక్క దైనందిన జీవితాలను మనం చక్కబెట్టుకోవాలి. ఈ విషయం రానున్న రోజులలో నేను మీకు ఖచ్చితంగా ఎలా జీవించాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. భగవంతుని యొక్క క్రియేషన్ ఏంటంటే ప్రతి ఒక్క జీవి లేదా ప్రతి ఒక్క ప్రాణి తనకు సంబంధించినటువంటి సొంత ఆహారాన్ని భగవంతుడు నిర్ణయించాడు. మనకు 800,000 మంది మనుషులు ఉన్నారు అని చెప్పి ఆయుర్వేదం చెప్పబడుతుంది. ఈ 800,000 మంది యొక్క లక్షణాలు కలిగినటువంటి మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితము వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది. లేదా మనం ఇలా అనుకోవచ్చు, ఒక ఇంట్లో అందరికీ ఒకే సమయంలో ఆకలి వేయకపోవచ్చు, లేదా అందరికీ అన్ని విషయాలు నచ్చకపోవచ్చు. కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, పెరుగు తినరు కొంతమంది, వాళ్ళకు పెరుగు అంటే అలర్జీ, ఎందుకంటే ఆ పెరుగు తింటే వాళ్ళకు భయం, పెరుగు తినకుండా ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. కొంతమంది కొన్ని విషయాలు తినరు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ యొక్క జీవితంలో ఆ యొక్క వాతపిత్త కఫాలకు సంబంధించినటువంటి బాడీ కాన్ఫిగరేషన్ అలా ఉండడం వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. మనం బలవంతంగా వాళ్ళకు పెట్టాల్సిన అవసరం లేదు, మనము వాళ్ళ యొక్క వాతపిత్త కఫాలను వాళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క మానసిక మరియు శారీరక నిర్మాణాన్ని మనము తెలుసుకొని వాళ్ళకు కావలసినటువంటి భవిష్యత్తును మనం కనుక నిర్ణయించగలిగితే వాళ్ళు ఆ భవిష్యత్తును ఎంతో ఉజ్వలంగా వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు. ఒక కఫ ప్రధానమైనటువంటి వ్యక్తిని రజోగుణమైనటువంటి పని అప్పగిస్తే ఆ పని అతను చేయలేడు. లేదా వాత ప్రధానమైనటువంటి వ్యక్తికి వాత ప్రధానమైనటువంటి పనిని కనుక అప్పచెప్పగలిగితే అతను ఎంతో సంతోషంగా చేయగలుగుతాడు. కాబట్టి మనము ఒక ఈ దినచర్య మరియు ఋతుచర్య అనేటువంటి విషయాన్ని ప్రారంభించబోతున్నాం. దినచర్య అనేది
ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి అంతరంగిక విషయం. అంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దినచర్యను వారి వారి యొక్క వాతపిత్త కఫాలను తెలుసుకొని ఆ వాతపిత్త కఫాలకు అనుగుణంగా వాళ్ళు కనుక ప్రవర్తిస్తే వాళ్ళు జీవితంలో ఎంతో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విషయము ఆయుర్వేదంలో చెప్పబడింది. కాబట్టి మనం ఇక నుంచి దినచర్య మరియు ఋతుచర్యకు సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనము ఆయుర్వేదం ద్వారా పొందబోతున్నాం. మరి ఋతుచర్య గురించి, ఋతువులు మనకు ఉన్నటువంటి 6 ఋతువులలో ఒక్కొక్క ఋతువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మన జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే ఆయుర్వేదం కూడా ఒక్కొక్క ఋతువుకు సంబంధించినటువంటి ఆహారాన్ని మార్చుకోమని చెప్తుంది. మీరు చూస్తూ ఉంటారు, చాతుర్మాసం అని ఈ మధ్యలో మళ్ళీ మొదలవబోతుంది. చాతుర్మాసంలో ఒక్కొక్క 4 నెలలకు సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి. ఒక నెలలో పెరుగు తినకూడదు, ఒక నెలలో ఆకుకూరలు తినకూడదు, ఒక నెలలో పాలు తీసుకోకూడదు, ఒక నెలలో పప్పులు తీసుకోకూడదు అని ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వేదిక విజ్ఞానము ఆయుర్వేదం ద్వారా మన యొక్క మానవ లోకానికి లేదా మనందరికీ అది ఎలాంటి జీవితం మనం గడపాలి, ఎలాంటి జీవితం గడపకూడదు అని మన యొక్క సంస్కృతి సంప్రదాయాల ద్వారా ఇది నిర్దేశించబడింది. కాబట్టి మనం ఒక్కొక్క విషయాన్ని లోతుగా చర్చిస్తూ ఋతుచర్య ద్వారా మనము ఒక విషయాన్ని ఎలాంటి మనుషులు ఎలాంటి ఋతువులలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఋతువులలో ఎలాంటి మనుషులు ఎలాంటి పనులు చేయకూడదు అనేది మనం ప్రత్యేకంగా ఒక్కొక్క విషయాన్ని చర్చిద్దాం.